బెయిల్ కూడా 4 వారాలు బెయిల్ కూడా ఆరోగ్య సమస్యలు అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి 73 ఏళ్ల వృద్ధుడు ఆయన ఏ క్షణంలో ఆయనకి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఇంకా ఆయన జైల్లో ఉండడం కష్టం ఆయనకు అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కోర్టు ముందు వాదించి కోర్టు మానవత దృక్పథంతో ఇచ్చిన 4 వారాల కండిషన్ బెయిల్ అంటే ఆసుపత్రికి వెళ్ళి మీ చికిత్స చేయించుకొని రండి బాబు అని చెప్తే ఆ సందర్భంగా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే వాళ్ళు రూట్ మ్యాప్ బయటకు వచ్చింది అన్నప్పుడే చెప్పాము అయ్యా ఇది పద్ధతి కాదు మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పాం రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మేము చెప్తే కోర్టులో ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్లు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గమనించండి న్యాయస్థానం దృష్టి కూడా తీసుకెళ్తే ఫర్దర్ మళ్ళీ కూడా ఆంక్షలు పెట్టారు మాట్లాడొద్దు గ్యాదరింగ్ దీంట్లో వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు చికిత్సకు వెళ్ళాలంటే మరి ఏం జరిగింది నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు 2.5 గంటల జర్నీ పట్టే ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి విజయవాడ కరకట్ట వరకు ఎందుకు 14 గంటలు అనుకుంటా నాకు తెలిసి జనం లేకపోయినా కదా 14 గంటల పాటు కావాలని దారంబడి పోగేసుకున్న తెలుగుదేశం పచ్చ కార్యకర్తల్లో వీళ్ళను నిలబెట్టుకుంది ఒక మీడియా కోసం మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్ లాగా జరిపారు ఇది ఫస్ట్ ప్రశ్న అందులో రోగి అని చెప్పిన వ్యక్తి ఒక యోగిలాగా ఒక యోధుడులాగా ఒక స్వాతంత్ర సమర యోధుడులాగా ఎందుకు బయటకు వచ్చారు వెహికల్లో ఊరేగుతూ వచ్చారు మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేశాడు మీరనే పద్ధతిలో ఆయన వార్ధక్యంతో కుంగిపోయిన మనిషి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి నేడో రేపో అన్నట్టు ఉన్నాడు జైల్లో ఉంటే ఇంకా ఎక్కువ కాలం ఉండరనేంత పరిస్థితి ఉంటే వెహికల్లో 14 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ చేతులు అందులో రాత్రి బాగా అందరు నిద్రపోయే టైపు ఎట్లొచ్చారు అంటే మోసం చేయడం కాదా వంచన కాదా న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించడం కాదా ఇంత బైరం వాళ్ళు వద్దని చెప్పినా కూడా కోర్టు సరే సిఐడి చెప్పిందో లేకుంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పారో పోలీసు చెప్పారో అంటే మీరు మాకు ప్రత్యర్థులు కాబట్టి మీరు చెప్తున్నారనుకోవచ్చు న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా పాటించలేదంటే ఎంత బరి తెగింపు ఏదైతే మేము ముందు నుంచి పాయింట్అవుట్ చేస్తున్నాం ఆ బరి తెగింపు లక్షణం మేము ఏదైనా చేసినా చెల్లుతుంది అనే లక్షణం జైల్లో 50 రోజులు పడి ఉన్నా సరే ఆయన పోలేదనేది అర్థమవుతుంది ఆయనకు కానీ ఆయన వెనకమ్మడి ఉండేవాళ్ళకి కానీ ఆఖరికి ఏం ప్రూవ్ చేస్తాడంటే చంద్రబాబు ఈ జన్మకు మారడు ఆయన ఏదైనా సరే నేరస్తుడుగా నిందితుడుగా నేరం జరిగింది నేరంలో ఆయనే అసలు నేరస్తుడని ఆధారాలతో సహా పెట్టి ప్రాథమికంగా కోర్టు కూడా దాంతో అంగీకరించి ఏకీభవించి రిమాండ్లో పెడితే దాని నుంచి తప్పించుకొని అదే ఒక పెద్ద పోరాటంలాగా చూపించి ఆయన మీద అది కూడా రోగంతో బయటకు వచ్చి రోగం ఉందని బయటకు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు ఒక తన పోరాటం ఫలితంగానో ఇంకో రకంగానో చూపి ప్రజల నుంచి సానుభూతినో లేక అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వచ్చేసిన ప్రయత్నం ఇంతకంటే దారుణం ఇంతకంటే బరి తెగింపు ఇంతకంటే ఇంకా దాన్ని ఏమనాలో కూడా ఆ భాషలో ఏం చెప్పాలి సిగ్గులేకపోవడం ఎలాగూ లేదు అది వాళ్ళకు లేదు ఈ బరి తెగింపు అనేది ఆశ్చర్యంగా ఉంది Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.